టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాయకుల అన్యాయాలు అక్రమాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని బీజేపీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సింగైపల్లి గోపి అన్నారు. హత్నూర మండలం బోరపట్ల గ్రామానికి చెందిన రైతు జక్క మల్లేశం భూమిని కొందరు టీఆర్ఎస్ నాయకులు భూమిని గుందుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, రైతు తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించారని ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సింగైపల్లి గోపి ఆ రైతును మంగళవారం నాయకులతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కబ్జాలకు పాల్పడుతున్న నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా చేస్తామని, అదే విధంగా రైతు కుటుంబానికి అండగా ఉంటామని వారు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సంగసాని సురేష్, బీజేపీ రాష్ట్ర నాయకులు వాల్దాస్ మల్లేష్ గౌడ్, రఘువీర్ రెడ్డి, సంగారెడ్డి జిల్లా నాయకులు మహేష్, హత్తున మండల ఉపాధ్యక్షులు ముత్యాలు, మండల ప్రధాన కార్యదర్శి నవీన్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. రాత్రికి రాత్రి బెదిరించి తన భూమి లోపల రోడ్లేసి ప్లాట్లను తయారు చేయడం జరిగింది. వాళ్ళని అడిగినప్పుడు నువ్వు ఈ భూమిలోకి వస్తే నేను చంపేస్తామని, ఈ భూమి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం నేను తీసుకున్నామని వాళ్ళు చెప్పడం జరిగింది. మరి సంబంధిత అధికారులు ఎంఆర్ఓ గారిని కానీ ఆర్డీఓ గారిని కానీ అడిగినప్పుడు ఈ భూమి ఎటువంటి డబుల్ బెడ్రూమ్ల కోసం ఇప్పటిదాకా మేము తీసుకోలేదు, ఇది మొత్తంగా కూడా మల్లయ్య అనే వ్యక్తిది, ఇంకొక బాధితుడు రామదాస్ అనే వ్యక్తిది, వీళ్ళిద్దరికి సంబంధించిందని వాళ్ళు వివరణ ఇచ్చారు. ఈరోజు ఈ దుర్గారెడ్డి అనే వ్యక్తి టీఏసీఎస్ చైర్మన్గా ఉంటూ టీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా ఉంటూ ఈ గ్రామంలో చాలా అక్రమాల గతంలో పాల్పడ్డాడు. ఈరోజు ఈ రెండు కుటుంబాలను కూడా చంపేస్తానని బెదిరిస్తూ ఉన్నాడు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులను మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, ఇటువంటి నాయకులను మీ పార్టీలో పెట్టుకోండి, పేదల భూములు పేదలకే చెందుతాయి, ఎసైన్డ్ భూములు వాళ్ళకి పట్టా చేస్తాము, పోడు భూములు వాళ్ళకి ఇప్పిస్తాం అని అయితే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ఇదంతా కూడా అబద్ధం అని రుజువు అవుతుంది. వెంటనే భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ ఘటన లోపల ఎవరెవరైతే బాధ్యులు ఉండి పేద ప్రజలను ఇబ్బంది పెడుతూ వాళ్ళని చంపుతామని బెదిరిస్తారో వాళ్ళందరి పైన పీడీ యాక్టులు పెట్టాలి, వాళ్ళందరి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్. దుర్గారెడ్డి అనే వ్యక్తి మరి తన సంత వినియోగం వినియోగం కోసము, మరి గ్రామ ప్రజలు గరీబోళ్ళు అయితే ఏదైతే వాళ్లకు తరతరాల నుంచి వాళ్ళ తాతల కాలం నుంచి వచ్చిన పంట భూములు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని లాక్కొని ఇక్కడ మరి మెయిన్ రోడ్కు ఉన్నది మంచి కాస్ట్లీ జాగా అనే ఉద్దేశంతో వీళ్ళ భూములు లాక్కొని ఇక్కడ ఒక వెంచర్ తయారు చేయడం జరిగింది. ఇది దుర్మార్గమైన చర్య. మరి దుర్గారెడ్డి గారికి మేము ఒకటే హెచ్చరిస్తున్నాము, మరి అసలు నువ్వు ఎవరి భూములని లాక్కున్నావు, మరి ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు కడతా అంటున్నావు, ఒకవేళ ఇప్పుడు ఎంఆర్ఓ గారికి అడిగితేనేమో మేము ఇంకా ఎలాంటి చర్య తీసుకోలేము, అసలు డబుల్ బెడ్రూమ్లు ఇంకా కానేలేదు అని అంటున్నది. మరి ఇప్పుడు ఈ యొక్క వినియోగదారులతో వాళ్ళకు వీళ్ళకు మీరు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము, 5 లక్షల రూపాయలు కావాలి, 5 లక్షల రూపాయలు ఎవరైతే ఇస్తారో వాళ్ళకు ఒక్కొక్క రూమ్ ఇస్తామనడం అని చెప్పడము, ఇది ఎంతవరకు సమంజసము? మరి ఈ యొక్క భూమి ఎవరైతే పోయిందో వీళ్ళందరికీ కూడా మేము అండగా ఉండి వీరి భూములు వీళ్ళకి ఇప్పించి వీరికి ఇదే స్థలంలో వీళ్ళకు ఇండ్లు నిర్మాణం చేస్తామని వీరికి అందరికీ కూడా మా యొక్క భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని కోరుకుంటున్నాను.